కాలం గడుస్తోంది చాలా భారంగా. మా సంసార జీవన ప్రవాహంలో గండిపడ్డట్లు ఏదో వెలితి. రవీంద్రకు నాకు మధ్య ఏదో కనిపించని తెర అడ్డుపడ్డట్లుగా. రాజుకు మాత్రం ఈ సంగతులేవీ తెలియవు. అతను మామూలుగా అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉన్నాడు. మా ఇంటికి రండి, మా వసంత మిమ్మల్ని చూడాలంటోంది అన్నాడొకసారి. అలాగే అన్నాడు రవీంద్ర. అదేం చిత్రమో కానీ రవీంద్ర అతనితో మామూలుగానే మాట్లాడతాడు, నవ్వుతాడు, అతను పిలిచిన చోటికి వెళతాడు. కానీ ఆ తర్వాత రాజు నా కోసమే వచ్చాడని నన్ను సూటిపోటి మాటలని వేధిస్తాడు, చులకనగా చూస్తాడు, హేళనగా మాట్లాడతాడు. ఇది నాకు రంపపు కోతగా పరిణమించింది. అతని విచిత్ర ప్రవృత్తికి నలిగిపోతున్నాను నేను. అతని మనస్తత్వం అర్థమయ్యాక అతనికి దగ్గరగా ఉండలేకపోతున్నాను. లోన చెలరేగుతున్న అసహ్యం నన్ను అతనికి దూరంగా నిలబెడుతోంది. అలా ఉన్న అతనికి అనుమానమే, నన్ను సాధించడానికి అవకాశమే. రాజును చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తబుద్దైందట అంటూ అతను ఆ దోలా నవ్వితే నా ఒంట్లో ప్రతి నరము తెగిపోయినంత బాధ. ఇతనింత శాడిస్ట్ అనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. రాజు పదే పదే మీ ఇంటికొస్తాడేం అని స్కూల్లో ఎవరో అడిగారట. రాజు రవీంద్రకే కాదు, వాళ్ళావిడికి కూడా బెస్ట్ ఫ్రెండ్ అని నవ్వారట ఎవరో. ఇలా ఉండేవి రోజూ సాధింపులు. అతని టాపిక్ ఇంట్లో తేవద్దని, కావాలంటే అతనింటికి రావద్దని చెప్పేమని బ్రతిమిలాడాను ఒకరోజు. ఆ పని మాత్రం చేయడు రవీంద్ర. తను రాజుకి మంచివాడే కావాలి. ఈ అనుమానమంతా నామేదే. నేను బాధపడుతుంటే అతని కళ్ళల్లో ఒలికే ఆనందం చూసి కంపరం కలుగుతోంది నాకు. అనుమానం అనే జబ్బు సోకినప్పుడు ఆ మనిషిని భగవంతుడు కూడా కాపాడలేడు. అదే జరుగుతోంది ఇప్పుడు మా సంసారంలో. ఆ రోజు నేను దీపికి స్నానం చేయించి బట్టలు తొడుగుతున్నాను. రవీంద్ర పేపర్ చదువుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే రాజొచ్చాడు. నేను దీపిని తీసుకుని లోనికి వెళ్లబోయాను. రాధాదేవి, మీరు వెళ్ళిపోకండి, నేను మీ ఇద్దరితో మాట్లాడాలనే వచ్చాను అన్నాడు రాజు. నేను తప్పదన్నట్లు నిలబడ్డాను. రవీంద్ర పేపర్ మడిచి, ఏంటో అంత ఆవిడ కూడా వినాల్సిన విషయం అన్నాడు నవ్వుతూ. ఆ మాటల్లోని అంతరార్థం, ఆ నవ్వులోని వ్యంగ్యం రాజుకు అర్థం కాలేదు. రేపు సోమవారం పెసర్లంకలో వనమహోత్సవం ఏర్పాటు చేస్తున్నాం, అందరూ కుటుంబాలతో సహా వస్తున్నారు, మీ ఇద్దరు కూడా రావాలి అన్నాడు. మాకు స్కూల్ ఉంటుంది అన్నాడు రవీంద్ర. బోర్డు స్కూల్, అంతగా కావాలంటే స్కూలే మూయించేస్తాను. మీ ఇద్దరిలో ఎవరూ తప్పించుకోవాలని చూసినా మర్యాద దక్కదు అన్నాడు రాజు తర్జనతో బెదిరిస్తూ. నేను మాట్లాడలేదు. రవీంద్ర కూడా జవాబు చెప్పలేదు. మనమెప్పుడూ యాంత్రికంగానే బతుకుతాం. ఎప్పుడైనా ఇలాంటి మార్పు ఉంటేనే మళ్లీ జీవితం మీద అనురక్తి కలుగుతుంది అన్నాడు రాజు నచ్చజెబుతున్నట్లుగా. అప్పుడు కూడా మేమిద్దరం మాట్లాడకపోవడంతో రాజు నా వైపు చూశాడు. ఏం రాదమ్మా, మా వాడిలా తయారయ్యాడేం, ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదా అన్నాడు రాజు. నేను బదులుగా చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాను. బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, ఈ వయసులో ఈశ్రమంటూ ఉంటామేమిట్రా అంటూ చనువుగా రవీంద్ర భుజం మీద చరిచి నవ్వుతూ వెళ్ళిపోయాడు రాజు. నాటకం పూర్తయ్యాక రంగు కడిగేసుకున్న వేషగాళ్లలా మేము మా ముఖాల మీద అంతవరకు పులుముకున్న చిరునవ్వులు తుడిచేసుకుని యథాస్థితికొచ్చేశాం. మళ్లీ కథ మామూలే. ఆ రోజు నేను మామూలుగా వంట ప్రయత్నం చేయబోతున్నాను. ఈరోజు వంట చేయకు అన్నాడు రవీంద్ర వంటగది గుమ్మం దాకా వచ్చి నిలబడి. నేను ఆశ్చర్యంగా చూసి అదేం అన్నాను. రవీంద్ర నా వైపు అదోలా చూసి ఈరోజు వనమహోత్సవం అన్నాడు. నేను మాట్లాడలేదు. ఏది మాట్లాడినా అతనితో తంటాలేనన్న సంగతి నాకు బాగా తెలుసు. త్వరగా తయారవు, మళ్ళీ రాజొస్తాడు అంటూ లోనికెళ్ళాడు రవీంద్ర. నాకు నిజానికి వెళ్లాలని లేదు. ఎక్కడికి వెళితే సుఖముంది కనుక వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య నాటకం ఆడగల శక్తి నాకు లేదు. అదేం అలాగే కూర్చున్నావు, రవీంద్ర తను తయారు ముగించి వచ్చి అడిగాడు. నేను రాను, మీరు వెళ్ళండి అన్నాను. ఏం రాజు బ్రతిమిలాడాలా, కొరడాతో కొట్టినట్లుగా ఉలిక్కిపడి చూశాను. రాజు రాజు రాజు, ఇంతకంటే మరో స్మరణ లేదా మీకు, నాకు రావాలని లేదు అంతే అన్నాను. రవీంద్ర మాట్లాడలేదు. ఇంటి ముందు బండాగిన చెప్పుడు, ఆ వెనకే మోటార్ బైక్ శబ్దం. మరో క్షణంలో సుడిగాలిలా ఇంట్లోకి దూసుకొచ్చిన రాజు నన్ను చూసి ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు. ఏంటింక అలాగే కూర్చున్నారు అన్నాడు రవీంద్ర వైపు తిరిగి. రాదట, ఒంట్లో బాగలేదంటోంది అన్నాడు రవీంద్ర నవ్వుతూ. ఆ నవ్వు చూస్తేనే నాకు కంపరం కలుగుతోంది. అతని నటన చూస్తుంటే కడుపులో తిప్పుతోంది. నేను అతని వైపు సూటిగా చూశాను. అతను ముఖం తిప్పుకున్నాడు. ఇంతలో రాజు భార్య వసంత కూడా బండిది వచ్చింది. రాజు ఆమెని పరిచయం చేశాడు. చామన ఛాయలో ఆమె కళకళలాడుతూ కనిపించింది. ఆవిడగారు రానుంటోంది, మొన్నంతా వాణ్ణి బ్రతిమాలు ఒప్పించలేక చచ్చాను, ఇప్పుడిక ఈవిడ, నా కోపిక లేదు, నీకే వదిలిపెడుతున్నాను అన్నాడు రాజు భార్య వైపు తిరిగి. వసంత నా వైపు తిరిగింది. మీరు రాకపోతే ఏం బాగుంటుంది, రండి అంది వసంత బ్రతిమలాడుతున్నట్లు. నేను మాట్లాడలేదు.
మీరు రాకపోతే నేను మానేస్తాను అంది వసంత ఆఖరి అస్త్రంగా. ఇక తప్పదన్నట్లుగా చీర మార్చుకుని దీపుని తయారుచేసి బయలుదేరాను వాళ్లతో. రవీంద్ర రాజు వెనక బైక్ మీద వెళ్లాడు. నేను వసంత బండిలో బయలుదేరాం. వసంత కలుపుగోల్తనంగా బాగానే మాట్లాడుతోంది. మీరిక్కడ ఉద్యోగానికి వచ్చినప్పుడు మావారు రవీంద్ర స్నేహమటగా అంది నవ్వుతూ. నేను అవునన్నట్లుగా నవ్వాను. రవీంద్ర గారిది మీది ప్రేమ వివాహమా? ఆమె ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఒకప్పుడు మాది ప్రేమ వివాహమని ఎవరైనా చెప్పుకున్నా అడిగినా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు సిగ్గుతో చితికిపోతోంది నా హృదయం. అదేం లేదు, శివయ్య మాస్టారు మధ్యవర్తిగా ఉండి కుదిరిచారు అన్నాను. వసంతం మరి ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. బండి ఏటు పక్కనాగింది. చలిగాలి విసురుగా కొడుతోంది. ఆకాశమంతా మబ్బు మబ్బుగా ఉంది. రాజు నెత్తికొట్టుకుంటూ మా బండి దగ్గరకొచ్చి పిల్లలిద్దరినీ కింద దింపాడు. మనం ప్రోగ్రాం పెట్టుకున్న వేళ విశేషం బాగలేదు. ఏరు బాగా పొంగింది. అవతల లంక వెళ్లేందుకు వీల్లేదు. పడవ నడవదట అన్నాడు ఉసూరుమంటూ. మరెలా, మానేసుకున్నట్టే అంది వసంత నిరాశగా. అలా ఎలా మాంతాం, ఇక్కడే మామిడి తోటలో ఏర్పాటు చేసుకుందాం అన్నాడు రాజు. నేను వసంత పిల్లలు తోటలోకి వెళ్లాం. అప్పుడే చాలామంది వచ్చేశారు. వంటలు మొదలయ్యాయి. మగవాళ్లు పేకాట మొదలుపెట్టారు. ఆడవారి మధ్య భర్తల ఉద్యోగాలు, వంటలు, పిల్లల పెళ్లిళ్ళు, నగలు, రకరకాల టాపిక్స్ మొదలయ్యాయి. భోజనాలయ్యాయి. అప్పుడప్పుడు మగవాళ్లు పిల్లల్ని చెక్ చేసుకుంటున్నారు. ఆడవాళ్లు మాత్రం స్పృహలేనట్టు ఒకటే కబుర్లు. ఏటిగాలి విసురు రాను ఎక్కువ అవుతోంది. వసంత్ అంది, పెసర్లంకైతే ఇంకా చాలా బాగుండేది. లంకకి రకరకాల పక్షులొచ్చి వాళ్తాయి. మనమెప్పుడూ చూసి ఉండం వాటిని. లోపలన్నీ తోటలే, చాలా బాగుంటుంది. నేను వింటున్నట్టు నటిస్తున్నానే గాని నాకేం ఉత్సాహంగా లేదా సంతర్పణ. ఇంటికి వెళ్ళాక రవీంద్ర మాట్లాడే మాటల్ని నా మనసు ఇప్పుడే అంచనా వేస్తోంది. మనసు ఏకాంతాన్ని కోరుకుంటోంది. అందరూ కబుర్లలో పడ్డప్పుడు కాసేపు జనాన్ని తప్పించుకునే ఉద్దేశంతో ఏటిపక్కగా నడిచాను. దీపు నిద్రపోతుండడం వల్ల నాకు కాస్త టైం దొరికింది. ఆ వంటరతనం నాకెంతో హాయిగా ఉంది. మామిడి తోటలో దూరంగా అరుపులు నవ్వులు వినిపిస్తున్నాయి. సహజంగా ఆర్టిస్టునైన నేను అలా ప్రశాంతంగా ప్రకృతి పరిశీలన చేయడంలో ఎంతో తృప్తి పొందుతాను. ఏరు ఎంతో దూకుడుగా ప్రవహిస్తోంది. నీరు సుళ్ళు తిరిగి ఉక్కిరిబిక్కిరైపోతున్నట్లుగా నొరగలు చిమ్ముతోంది. ఆ ప్రవాహ వేగాన్ని తనమయత్వంగా చూస్తున్నాను. ఏటికావతల లంక పచ్చగా రమణీయంగా కనిపిస్తోంది. ఆకాశం నిండా తెల్లని మబ్బుతొనకలు జట్లు జట్లుగా పరిగెత్తుతున్నాయి. ఏటిగట్టున ఎదిగిన రిల్లు తెల్లని పూలతో ఏటికి తలవంచి సాష్టాంగపడుతోంది. గట్టుకి దగ్గరగా వెళ్లి నిలబడ్డాను. 10 నిమిషాలు గడిచాయి. నా కింద పెళ్ళ అకస్మాత్తుగా విరిగింది. ఏం జరిగిందో గ్రహించేలోపునే నా కాలు జారింది. నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాను. ఫలితం శూన్యం. పల్టీ కొట్టినట్లు ఏటిలో పడిపోయాను. ఏరు నన్ను ముంచేస్తోంది. ఉక్కిరిబిక్కిరై కొట్టుకుపోతున్నాను నేను. అలలు నన్ను ఎటు లాక్కెళ్తున్నాయో అర్థం కావడం లేదు. సహాయం కోసం నా చెయ్యి పైకి లేచింది. కానీ పల్లానుకున్న ఏటిలో నేను పడ్డం ఎవరూ గమనించి ఉండరన్న విషయం కూడా నాకు తెలుసు. నీటితో పెనుగులాడి పెనుగులాడి నా శరీరంలో నిస్సత్తు ఆవరించింది. శరీరం మైకంగా అయిపోయింది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. కళ్ళు తెరిచి చూశాను. చుట్టూ చిమ్మ చీకటి. నేను బ్రతికే ఉన్నానా అర్థం కాలేదు. ఎలా ఉంది? ఎవరిదో కంఠస్వరం మెల్లగా అడుగుతున్నట్లు అనిపించింది. చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. మెల్లగా లేచి కూర్చున్నాను. చలితో శరీరం గడగడలాడుతోంది. ఎంత టైం అవుతుందో తెలీదు. అర్ధరాత్రిలా ఉంది వాతావరణం. ఏటి ప్రవాహం భయంకరంగా వినిపిస్తోంది. చెట్లు జుట్టు విరబోసుకున్న రాక్షసుల్లా ఊగుతున్నాయి. సన్నగా వర్షం కూడా ప్రారంభమైంది. నేను ఎక్కడున్నానో, నన్నెవరు రక్షించారో, నా వాళ్లందరూ ఏమయ్యారో కూడా తెలియడం లేదు. నేను చచ్చిపోకపోవడం నాకు అదలాంటి నిరాశను కలిగించింది. పైకి చూశాను. ఏదో చిన్న పందిరి. ఉండుండి ఉరుములు మెరుపులు. దగ్గరగా అడుగుల చప్పుడు విని ఎవరు అన్నాను భయంగా. భయపడకండి, నేను రాజుని. నా ఆశ్చర్యానికి అంతులేదు. మీరా అన్నాను. అవును. మీరొక్కరే ఉన్నారేమిటి? వాళ్ళందరూ ఏరి అన్నాను మళ్ళీ. రాజు నాకు కాస్త దూరంలో కూర్చున్నాడు. కాసేపటి కానీ అతని ముఖం స్పష్టం కాలేదు నాకు. వాళ్ళందరూ అవతల ఒడ్డునున్నారు. బహుశా చేసేదేమీ లేక ఇళ్ళకెళ్ళిపోయి ఉంటారు అన్నాడు. అంటే మనం ఇప్పుడుంది అంటూ అనుమానంగా అడిగాను. పెసర్లంక. అతని జవాబుకి ఇంకా ఆశ్చర్యమేసింది. అంటే మీరు అంటూ ఆగిపోయాను సందిగ్ధంగా. అవును, నేను మీరు ఏటివైపు ఒంటరిగా వెళ్లడం గమనించాను. కాసేపు మీతో మాట్లాడవచ్చనే నెపంతో నేను పేకాట్లోంచి లేచొచ్చాను. కానీ ఇంతలోనే మీరు ఏటిలో పడిపోవడం దూరం నుంచి చూసి పరిగెత్తుకొచ్చాను. నేను మాట్లాడలేదు. ఈసారి మాత్రం నేను కావాలని మిమ్మల్ని ఈ ఒడ్డుకు తీసుకురాలేదు.
ఏటు వాళ్ళకి ఇటు ఏదక తప్పలేదు అన్నాడు రాజు సంజేషి చెబుతున్నట్లుగా. ఎందుకలనుకుంటున్నారు అన్నాను. మనిషి ఒకసారి తప్పు చేసి పట్టుబడితే తిరిగి ఎంత మంచిగా బ్రతికినా ఎవరూ నమ్మరు కదూ. ఒకసారి మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నన్ను మీరు సందేహిస్తారని చెబుతున్నాను అన్నాడు రాజు. నేను మౌనంగా కూర్చున్నాను. అతనే తిరిగి అన్నాడు, ఏది ఏమైనా అదృష్టం కొద్దీ నేను చూడడం జరిగింది, లేకపోతే హాయిగా ఈ బ్రతుకు నుండి విముక్తి లభించేది అన్నాను విరక్తిగా. ఏంటంత విరక్తిగా మాట్లాడుతున్నారు? అతని ప్రశ్నకి జవాబు చెప్పలేదు నేను. రవీంద్రని కావాలని చేసుకున్నారు, కోరుకున్న వాళ్ళని కట్టుకున్న అదృష్టవంతులు మీరు. మీరు జీవితాన్ని అర్ధాంతరంగా అంతం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. నేను కావాలని కట్టుకోలేదు, అతనే నన్ను కావాలని చేసుకున్నాడు అని చెప్పాలనిపించింది. కానీ ఒక పరాయి మగవాణ్ణి, అందులోనూ నాదెంతో ఆదర్శ దాంపత్యమని భావించిన వాడికి నా ఇంటి గుట్టి ఎలా చెప్పుకోగలను? చెబితే చులకన కావడం కన్నా ప్రయోజనం ఏముంటుంది? ఏంటి ఆలోచిస్తున్నారు అడిగాడు అతను. ఏం లేదు అన్నాను. నిజానికి నాకు లోలోపల చాలా ఆందోళనగా ఉంది. నేనిలా రాజుతో పాటు ఈ లంకలో చిక్కుబడిపోవడం ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో, అందరూ ఏ విధంగా భావిస్తారో, ముఖ్యంగా రవీంద్ర. అతనికి అసలే తీరని అనుమానంగా ఉంది. ఈ సంఘటనతో అతను పూర్తిగా రాక్షసుడైపోతాడేమో. వసంత కూడా అన్యదా భావిస్తే రాజు జీవితం కూడా నరకమవుతుంది. ఈ పల్లెటూళ్లలో ఇటువంటి విషయాలు బహుళ ప్రాచుర్యం పొందుతాయి. ఏటువైపు ఒంటరిగా వచ్చినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. ఏంటలా మౌనంగా ఉన్నారు, భయపడుతున్నారా అడిగాడు రాజు. లేదు అన్నాను నీరసంగా. మీరంత డల్గా మారిపోయారేమిటి? ఏం లేదు, ఎప్పుడూ ఉత్సాహంగా ఎలా ఉండగలం అన్నాను నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. కాసేపు మా ఇద్దరి మధ్య మౌనం రాజు మెలింది. చివరికి రాజే అన్నాడు, మీతో ఒంటరిగా మాట్లాడాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నాను. ఇన్నాళ్ళకి అవకాశం విచిత్రంగా లభించింది. ఈ రాత్రి మన మధ్యకి ఏ మనిషి రాలేడు. ఏరు తీసేంతవరకు మన మధ్య ఏకాంతమే. అతని మాటలు నాకు భయం వేసింది. రవీంద్ర ఊహించినట్లు ఇతను నిజంగానే దుర్మార్గుడా? అతను లోలోపల మాపై పగబెట్టుకుని అవకాశం కోసం స్నేహం నటిస్తున్నాడా? ఈరోజు ఇక్కడ ఇతను భయంతో బిగుసుకుపోయాను. మీరు రవీంద్ర ప్రమోషన్ గురించి ప్రయత్నించడం, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించడం నిజమేనా అడిగాను అనుమాన నివృత్తి కోసం. ఎవరు చెప్పారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రాజు. శివయ్య మాస్టారు. నిజమే, కానీ ఈ విషయం మీకు తెలియనీయకూడదనుకున్నాను. ఎందుకని? అలా తెలియడం వల్ల మీరు ఆత్మగౌరవానికి భంగంగా భావిస్తారని. నేను ప్రయత్నించి తెప్పించిందంటే మీకది చిన్నతనంగా అనిపించవచ్చుగా. నేను అపనమ్మకంగా చూశాను. అది సరే, అంత అవసరం ఎందుకు కలిగింది అన్నాను. రాజు కొంచెంసేపు మౌనం వహించాడు. ఏం చెబితే నమ్ముతారు? నమ్మించేటట్లు చెప్పడానికి ప్రయత్నించకండి, నిజం చెప్పండి. రాజు నవ్వాడు నా మాటలకి. అతని మీద ఇంకా నమ్మకం కలగడం లేదు. అతని నవ్వు ఈ ఒంటరి వాతావరణంలో నాకు భయాన్ని కలిగిస్తోంది. కొన్ని నిజాలు నిశ్శబ్దంగా మిగిలిపోవడమే అందంగా ఉంటుంది రాధాదేవి, చెబితే వాటి గౌరవం పోతుంది అన్నాడు. అంటే నాకు అర్థమవుతోంది, మీరు నా గురించే రవీంద్ర కోసం ప్రయత్నించారన్నమాట అన్నాను తీవ్రంగా. కావచ్చు, చెయ్యిని ప్రేమించినప్పుడు వేలుని వదిలేస్తామా అన్నాడు. అర్థమేటట్లు చెప్పండి. మీకింకా అర్థం కాలేదా రాధాదేవి, నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. మీరు లేకుండా నా బ్రతికే లేదనుకున్నాను, కానీ విచిత్రంగా మీకేమీ కాకుండానే మీ ఎదుటే బ్రతుకుతున్నాను. ఇదే సృష్టి విచిత్రం అనుకుంటాను. కావాలనుకున్నది అందుకోలేకపోవడమే మనిషికి శాపం అంటూ ఆగాడు. గతం తవ్వుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అన్నాను. నన్ను చెప్పనివ్వండి అన్నాడు. అది సరే, పార్వతి ఎలా చనిపోయింది అడిగాను. అదే చెప్పబోతున్నాను. నేను పార్వతి పట్నం నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. పార్వతి ఒకరోజు నాన్నగారి కోసం రాసిచ్చిన నిద్రమాత్రలు మింగేసింది. హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. పార్వతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం నాకెంతకో అంతుపట్టలేదు. ఆ తర్వాత మరో 15 రోజులకి నాన్నగారు కూడా పోయారు. చెప్పలేని వైరాగ్యం ఆవరించింది నన్ను. నాకు ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ఏకైక ఆశాజ్యోతి మీరు. తిరిగి ఈ ఊరొచ్చేసి మీ దగ్గర ఊరట పొందాలనుకున్నాను. వెంటనే బయలుదేరొచ్చేసరికి మీరు రవీంద్ర వివాహం చేసుకుని మరో ఊరు బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారని తెలిసింది. విద్యుద్ఘాతం తగిలిన వాళ్ళ బిగుసుకుపోయాను. మీరా ఊరు నుండి వెళ్ళిపోయారని తెలిసి కుమిలిపోయాను. ఒక్కోసారి ఎంత పిచ్చి ఆలోచన వచ్చేదంటే రవీంద్రం నుండి మిమ్మల్ని ఎత్తుకొచ్చేయాలనుకునేవాణ్ణి. ఒకరోజు ఇల్లు సర్దుతుంటే పార్వతి మీ పేరును రాసిన ఉత్తరం ఒకటి దొరికింది అంటూ ఆగాడతను. పార్వతి నాకు ఉత్తరం రాసిందా ఆశ్చర్యపోతూ అడిగాను. అవును, ఆ ఉత్తరాన్ని బట్టి చూస్తే మీరు రవీంద్రని వివాహం చేసుకోబోయే విషయం తను ముందే గ్రహించినట్లు తెలిసింది. ఏం రాసింది
అడిగాను ఆతృతగా. పెద్దగా ఏమీ లేదు, మీ అదృష్టానికి సంతోషపడుతూ మీరు రవీంద్ర సుఖంగా ఉండాలని కోరుతూ రాసింది. దాంతోపాటు మరో ఉత్తరం కూడా రాసింది. ఈ రెండూ కావాలనే పోస్ట్ చేయలేదో లేక మరిచిపోయిందో నాకు అర్థం కాలేదు. నేను ఆశ్చర్యంగా వింటున్నాను. ఏది ఏమైనా రవీంద్ర పార్వతిని మోసం చేశాడు అంటూ నా వైపు చూశాడు రాజు. ఎలా? రవీంద్ర చాలా పేద కుటుంబం నుండి వచ్చాడు. అతనికి నాన్న వాళ్ళు కూడా లేరు. స్కాలర్షిప్తో చదువుకుంటున్న అతను నాకు కాలేజీ దశలో స్నేహితుడయ్యాడు. అతని సౌమ్యత నన్ను ఆకర్షించింది. పార్వతిని దృష్టిలో పెట్టుకుని నేను అతనికి అనేక విధాలుగా సహాయపడ్డాను. పార్వతికి సంబంధాలు దొరకవని కాదు, చదువుకునే రోజుల్లోనే ఒకసారి అతను నాతో పాటు మా ఇంటికొచ్చాడు. పార్వతి అతని గురించి తరచి తరచి ప్రశ్నలేస్తుంటే ఆమె మనసు గ్రహించి పెళ్లి విషయం కదిపాను. సిగ్గుపడింది. ఆ విషయం రవీంద్రను కూడా అడిగి చూశాను. అతను ఇష్టపడ్డట్లేనవ్వాడు. మాలాంటి కుటుంబంలోకి అల్లుడుగా అడుగు పెట్టడం తన అదృష్టమన్నాడు. మీరు మా ఊళ్ళో అడుగు పెట్టినంతకాలం అతను పార్వతికి కాబోయే భర్తగా చలామణి అయ్యాడు. సడన్గా అతను ఇలా చేయడం సహించలేక పార్వతి ఆత్మహత్య చేసుకుంది. అది చదివాక నాలో ఆవేశం పొంగింది. ఎక్కడున్నా సరే రవీంద్రని చంపి పగ తీర్చుకోవాలనుకున్నాను. ఇప్పుడైనా ఆ పని చేయడానికి క్షణం పట్టదు అన్నాడు ఆవేశంగా. నేను భయంతో కంపించాను. మాతో స్నేహంగా తిరుగుతున్న ఇతనిలో ఇంత పగుందా? కానీ నేను ఆ పని చేయను. అతను ఎప్పుడైతే మీ భర్త అయ్యాడో అప్పుడే నాకు కావలసిన వాడయ్యాడు. మీ స్నేహం నాకు క్షమ నేర్పింది. అందుకే అందరికీ మేలు చేసే అవకాశం ఉంటుందనే ఆకాంక్షతోనే ఈ ప్రెసిడెంట్ పదవి స్వీకరించాను అన్నాడు రాజు. ఆ చీకట్లో నా కళ్ళు అసురుపూరితాలయ్యాయి. ఉద్వేగం ఆపుకోలేనట్లు వెక్కివెక్కి ఏడ్చేశాను. ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? రాజు కంగారు పడుతూ అడిగాడు. లేదు లేదు, మీ మంచితనం భరించలేక ఏడుస్తున్నాను. నా వల్ల మీ కుటుంబానికి అపకారం జరిగింది అన్నాను. మీరదంతా మర్చిపోండి అన్నాడు రాజు. మాటలతోనే తూర్పు తెల్లబడింది. ఏరు పొంగు తగ్గుముఖం పట్టింది. అవతలగట్టున చాలామంది జనం గుంపుగా కనిపించారు. మన సేవల కోసం వచ్చినట్లున్నారు పాపం అంటూ రాజు నవ్వాడు. నాకు భయంగా ఉంది అన్నాను. ఎందుకు? రాజు ఆశ్చర్యంగా చూశాడు. నేను జవాబు చెప్పలేదు. జరిగిపోయింది తవ్వుకోవాలని కాదు, ఒక మనిషిని ప్రేమించాలంటే భార్య కానక్కర్లేదు. ప్రియురాలే అయి ఉండనవసరం లేదు. ఏ స్వార్థము లేకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించకుండా బ్రతకడం అసాధ్యం కాబట్టి. అందుకే మీకే కష్టం వచ్చినా మీకోసం ప్రాణాలిచ్చే ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోండి. ఊరికే అవకాశం వచ్చింది కాబట్టి ఇదంతా చెబుతున్నాను. పదండి, మన వాళ్లు కంగారు పడుతుంటారు అంటూ ఏటువైపు నడిచాడు. నేను అతన్ని అనుసరించాను. పడవ తీసుకురమ్మని అతను పెట్టిన కేకలకి పడవ బయలుదేరింది. మరో 10 నిమిషాల్లో పడవ ఇవతలగట్టుకొచ్చింది. ఇద్దరము ఎక్కాము. పడవ అవతల తీరం చేరుతుంటే నా గుండెదడ హెచ్చయింది. పడవ దిగి గట్టు ఎక్కబోతుంటే నా కాళ్ళు వణికాయి. ఆ దరిచూపులు నన్ను గుచ్చి చూస్తుంటే తలదించుకుని పైకొచ్చేశాను. రవీంద్ర, ఊరి పెద్ద మనుషులు, టీచర్సు, దరిదాపు అందరూ ఉన్నారక్కడ. ఎవరూ ఏం జరిగిందని అడకపోవడంతోనే వాళ్ల అంతరంగాలు అర్థమవుతున్నాయి. అయినా రాజు మాత్రం జరిగింది చెప్పాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. అంటే వాళ్ళకి నమ్మకం కుదరనట్లే. రాజు పరిస్థితి నాకు జాలిని కలిగించింది. ఎవరో చూడకుండా రవీంద్ర వెనకే నడిచి ఇల్లు చేరుకున్నాను. నిశ్శబ్దం. తుఫాను వచ్చే ముందు ఆవరించే భయంకర నిశ్శబ్దం. శవం వెళ్ళాక ఇంటిని ఆవరించే శోకతప్త నిశ్శబ్దం. 15 రోజులుగా మా ఇంటిని ఆవరించిన ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రంపపుకోత అనుభవిస్తోంది నా హృదయం. రవీంద్ర ఏం జరిగిందని కూడా అడగలేదు. అసలే అనుమానంతో రగులుతోన్న అతని హృదయంలో నిలువెత్తున మంటలు లేచి ఎగసిపడుతున్నాయనే విషయం నాకు అర్థమవుతూనే ఉంది. స్కూల్లోనూ అదే వాతావరణం. టీచర్సు మునుపట్ల ఆప్యాయంగా పలకరించడం లేదు. నేను మాట్లాడితే తప్పనిసరిగా తుంచినట్లు జవాబులు చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచం. ఇక్కడ ఏం జరిగిందో నిజానిజాలు ఎవరికీ అక్కర్లేదు. తప్పు చేయడం కన్నా తప్పు చేసినట్లు కనిపించడానికే ఎక్కువ ప్రాధాన్యత. అందుకే మన సంఘంలో చెడ్డవాళ్లు కూడా మంచితనాన్ని నటిస్తూ బ్రతుకుతారు. ఈ హిపోక్రసీ అందరికీ రక్తం కన్నా ఎక్కువగా నరనరాల్లోనూ ప్రవహిస్తోంది. ఎవరూ కూడా ఆ రోజు ఏం జరిగిందన్న విషయం అడగరు. ఒక రాత్రి ఒంటరిగా రాజు, నేను ఉన్నాం. నిర్లిప్తతతో కూడిన చిరునవ్వు నా పెదవులపై తేలిపోయింది. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ చెప్పాడు అటెండర్. ఎందుకో అని ఆశ్చర్యపోతూ వెళ్లాను రవీంద్ర గదిలోకి. కూర్చోండి అన్నాడు రవీంద్ర హెడ్ మాస్టారి హోదాలో. నేను కూర్చున్నాను. మీరు సెలవు పెట్టండి అన్నాడు పొడిగా. ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగాను. చెబితే మీకు బాధ కలగచ్చు, కానీ హెడ్ మాస్టర్గా నాకు ఆ బాధ్యత తీసుకోక తప్పదు. మీరు ఈ స్కూల్లో పనిచేసినంతకాలం వాళ్ల ఆడపిల్లల్ని స్కూల్కి పంపమని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు అన్నాడు ఎటో చూస్తూ.
నాకు ఒళ్ళు మండిపోయింది. మానిపించుకోమనండి అన్నాను ఆవేశంగా. ఇది స్కూలు, ఇల్లు కాదు. ఒక శీలం లేని మనిషి దగ్గర చదువుకోవాల్సిన అవసరం కానీ కర్మ కానీ వాళ్లకు లేదు. తమ పిల్లలు నైతికంగా దిగజారిపోవడాన్ని ఏ పేరెంట్సు కోరుకోరు. ఇది మీ ఉద్దేశం కూడానా? ఇక్కడ నా అభిప్రాయానికి తావులేదు. ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా నేను వాళ్ల యోగక్షేమాలే ఎక్కువగా భావించక తప్పదు. మెజారిటీ అభిప్రాయం అదేనప్పుడు దాన్ని అమల్లో పెట్టడమే నా కర్తవ్యం. నేను ఆవేశంగా రిజిగ్నేషన్ రాసిచ్చాను. గుడ్, సెలవు పెట్టమంటే రాజీనామా చేశారు, అలా ఉండాలి అన్నాడు రవీంద్ర నవ్వుతూ. వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ అదురుతోన్న పెదవులతో ఇల్లు చేరాను. ఒక విధంగా రాజీనామా ఇవ్వడమే సుఖంగా అనిపించింది. ఇన్నాళ్లు ఎంతో గౌరవాభిమానాలు ఆత్మీయత పంచిచ్చిన జనం దృష్టిలో ఇప్పుడు చులకనయ్యి అవమానంగా చూడబడ్డం నాకు కష్టంగానే ఉంది. సాయంత్రం రవీంద్ర ఇంటికొచ్చాడు. అతని ప్రవర్తన నాకు వింతగా ఉంటోంది. మౌనంగా దీపునెత్తుకుని బయట గదిలో కూర్చుంటాడు. ఎంతకాలం చిత్రవాదం అనుభవించాలో నాకు తెలియడం లేదు. ఆ గొడవ జరిగిన తర్వాత రాజు కూడా మా ఇంటికి రాలేదు. అతనికి ఈ విషయం తెలిసిందో లేక వసంత కూడా రవీంద్రలాగే ప్రవర్తిస్తోందో తెలీదు. ఈ ప్రతిష్టంభన ఎన్నాళ్ళు కొనసాగుతుందో? అసలు మా మధ్య సామరస్యం మళ్లీ వెలువిరుస్తుందా? ఏది ఏమైనా నా ప్రయత్నం నేను చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. మెల్లగా రవీంద్ర గదిలోకి వెళ్లాను. అతను నా వంక చూసి తల తిప్పుకున్నాడు. నాతో మాట్లాడరా అన్నాను దీనంగా. తప్పు చేయకపోయినా తలదించుకోవాల్సిన పరిస్థితి కలగడం నాకెంతో బాధగా ఉంది. అయినా పౌరుషాన్ని చంపుకుని అందరూ అనుకున్నట్టే మీరు భావిస్తున్నారా అన్నాను మళ్ళీ. అతను నుండి మళ్ళీ మౌనమే జవాబయ్యింది. అసలేం జరిగిందో? ఉష్, నాకేం చెప్పడానికి ప్రయత్నించకు. నీళ్లలో దూకి సరసాలాడడం మీకు కొత్త కాదు, కానీ అంతమందిలో బయటపడ్డానికి మీకు సిగ్గెలా లేకపోయిందన్నదే నా బాధ. నేను నివ్వెరపోయినట్లు చూశాను. రివ్వున నా గదిలోకొచ్చి వెక్కెక్కి ఏడ్చాను. చాలా రాత్రి గడిచింది. ఆలోచించి ఆలోచించి నా మనసు ముద్దుబారిపోయింది. అందరిచేత చీ కొట్టించుకుని బ్రతకడం దుర్భరం అనిపించింది. మెల్లగా లేచి రవీంద్ర గదిలోకి వెళ్లాను. దీపు రవీంద్ర పక్క నిద్రపోతున్నాడు. రవీంద్ర చెయ్యి దీప్ మీదుంది. కన్నీళ్లతో బాబుని ముద్దు పెట్టుకుని ఏడుపు నాపుకుని గది దాటుతున్నాను. తిరిగిరాని మార్గం వెతుక్కో, రవీంద్ర కంఠం కంగున ధ్వనించింది. అతని మాటలకి నివ్వెరపోయి చూశాను. అంటే మేలుకునే ఉన్నాడన్నమాట. నేను ఎక్కడికి వెళతానో ఏమైపోతానో అనే జాలి కూడా లేని ఇతంతోనా ఇన్నాళ్లు కాపురం చేశాను? అసహ్యంగా ముఖం తిప్పుకుని బయటకొచ్చేశాను. నా అడుగులు వడివడిగా కాలం వైపు పడ్డాయి. అంతకన్నా మరో దారి లేదు నాకు. ప్రపంచంలో నాకొక తోబుట్టు ఉన్నా వాడి చదువే పూర్తి కాలేదు. ఇక నన్నేం పెట్టి పోషిస్తాడు? కళ్ళు మూసుకుని విరక్తిగా కాలంలోకి దూకబోయిన నన్నెవరో గట్టిగా పట్టుకున్నట్లయి ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాను. రాజు, మీరా? ఏం పనిది? అతను మందలిస్తున్నట్లుగా అన్నాడు. నేను తలదించుకున్నాను. నేను చచ్చిపోయాననుకున్నారా అన్నాడు రాజు కోపంగా. లేదు, నాకెవ్వరూ లేరు. నన్ను నా దారిని వదిలేయండి. నాకెంతకంటే మరో మార్గం లేదు అన్నాను ఏడుస్తూ. రాజు కాసేపు మాట్లాడలేదు. నాకు తెలుసు మీరొకరోజు ఇలాంటి పనిచేస్తారని తెలిసే నేను మిమ్మల్ని ఒక్కంట కనిపెడుతున్నాను అన్నాడు రాజు బాధగా. మీకెందుకు నా గురించి శ్రమ? నా గురించి మరిచిపోండి అన్నాను ఆవేశంగా. రాధా, మీరు ఆవేశపడకండి. రవీంద్రే కాదు, ఈ ఊళ్ళో ఎవరూ జరిగిన నిజాన్ని నమ్మడం లేదు. మనిద్దరం కావాలనే, చివరికి వసంత కూడా అదే మాట అన్నాడు రాజు నిదానంగా. నా మూలంగా మీ సంసారానికి కూడా ముప్పొచ్చిందన్నమాట అన్నాను బాధగా. పర్వాలేదు, వసంత ఏదో ఒకనాడు అర్థం చేసుకుని తీరుతుంది, ఆ నమ్మకం నాకుంది. పదండి, ఇంటికి వెళదాం అన్నాడు. నేను రాను. నా మాట వినండి, రవీంద్రకి నేను జరిగిందంతా చెబుతాను. వద్దు, రవీంద్ర వినడు, మీకు అవమానమే మిగులుతుంది అన్నాను. అంత కోపంగా ఉన్నాడా? రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అవును, అతని అనుమానం ఈనాటిది కాదు, మేము ఈ ఊరొచ్చినప్పుడే మొదలైంది. వాట్? రాజు ఆశ్చర్యంగా చూశాడు. నేను జరిగిన సంగతులన్నీ చెప్పాను. అతని ముఖం బాధగా మారిపోయింది. నాతో బాగానే మాట్లాడేవాడే. అదే అతని గొప్పతనం. లోపల నన్ను హింసించి ఆనందించేవాడు. అతని అనుమానపు జబ్బు ముదిరిపోయింది. అతన్ని తిరిగి మనిషిని చేయడం ఆ భగవంతుడి సఖ్యం కూడా కాదు అన్నాను. రాస్కెల్, కావాలని కోరి పెళ్లి చేసుకుంది రాచి రంపాన పెట్టడానికి అనుకున్నాడు కాబోలు అన్నాడు రాజు ఆవేశంగా. ఇప్పుడేమనుకున్నా ప్రయోజనం లేదు, అతని చెయ్యి పైనుందిప్పుడు అన్నాను. నా మూలంగా ఇలా జరుగుతోందని గ్రహించలేకపోయాను. ఇప్పుడేం చేద్దాం? రాఘవ దగ్గరికి వెళ్తారా? వాడి చదివే పూర్తి కాలేదు, నన్నెక్కడ ఉంచుతాడు అన్నాను బాధగా. రాజేదో నిర్ణయానికి వచ్చినట్లు లేచి నిలబడి రండి అన్నాడు. ఎక్కడికి అడిగాను అనుమానంగా. చెబుతానుగా. రాజు ముందు నడుస్తుంటే గత్యంతరం లేక అతన్నే అనుసరించాను.